ఓకే, ఇక్కడ సర్ప్రైజింగ్ అండ్ డిస్కషన్ పాయింట్ రజనీ అండ్ మురళి గారు మీ ఇద్దరికి, రాయలసీమలో 7 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉంది. ఎగ్జాక్ట్లీ, ఓవరాల్ గా చూస్తే ఎర్లీ ట్రెండ్స్ కూటమికి అనుకూలంగా తెలుగుదేశం పక్షంలో వెళ్తున్నట్టుగా క్లియర్ కట్ కనిపిస్తుంది. అక్రాస్ ద స్టేట్ మొత్తం చూస్తూ ఉంటే అది ఈవీఎం కావచ్చు, వైఎస్ఆర్సీపీ మొదట లీడర్ వచ్చింది, బోణి తెరిచింది ఎట్టకేలకు. కానీ ఎర్లీ ట్రెండ్స్ అన్ని చూస్తే మాత్రం క్లియర్ కట్గా కూటమి వైపు ఎడ్జ్ కనిపిస్తుంది. ఇదే ట్రెండ్ కనుక వెళ్తే కనుక తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి, ఎన్డీఏ కూటమి ఈజీగా 120 మార్క్ టచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా, తిరగబడుతుందా అనేది రవిచంద్రారెడ్డి చెప్పినట్టు మరో గంట సేపు వెయిట్ చేయాలి. ఎందుకంటే కనీసం 2-3 రౌండ్ అయితే కానీ కంప్లీట్గా ఒక కంక్లూజన్, ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా అని చూడొచ్చు. కానీ ఎర్లీ ట్రెండ్ మాత్రం కూటమికి అనుకూలంగా ఉంది అని చెప్పడంలో సందేహం ఏం కనిపించడం లేదు. ఓకే, 7 స్థానాలు రాయలసీమలో టీడీపీ ఆధిక్యంలో ఉంది, ఇంక్లూడింగ్ మైదుకూరు, కడపలోని మైదుకూరు. ఎగ్జాక్ట్లీ, గత ఎన్నికల్లో 2019లో వన్ సైడ్గా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది, 52 గాను 49 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఇప్పుడు చూస్తే ఆ ట్రెండ్స్ అన్నీ రాయలసీమలో ఉన్న ఇనీషియల్ ట్రెండ్స్, 7 నియోజకవర్గాలు తెలుగుదేశం కూటమి అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. చక్రపాణి గారు, ఎస్ అంటే జనరల్గా కూడా ఇనిషియల్ ట్రెండ్స్ అని మనం కొట్టిపడడానికి వీల్లేదు. మనం గతంలో మనం తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా కూడా ఇదే పద్ధతిలో మనకి ఫలితాలు కనబడినాయి. పెద్ద అంటే ఇది చూసినప్పుడు కూడా మనకి చాలా ఓవర్వెల్మింగ్గా కూడా ఉంది. ఎందుకంటే ఏదో 10-5 అట్లా లేదు, 800, 600, 1000, 2000 ఆ లీడ్లు కనబడుతున్నాయి. మూడవది, ఇప్పుడు సత్య చెప్పిందంతటి అన్ని ప్రాంతాలు కవర్ అయినాయి, శ్రీకాకుళం నుంచి టెక్కలి నుంచి మొదలుపెట్టి కింద కుప్పం వరకు, అదేవిధంగా పైన అనంతపూర్ వరకు అన్ని చోట్ల ఇదే రకమైనటువంటి వాతావరణం కనబడుతుంది. నాకు చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం ఏంటంటే కడప నుంచి వచ్చినటువంటి 3 ఫలితాలు కూడా, కడప టౌన్తో పాటు, కమలాపురంతో పాటు, ఇవన్నీ కూడా ఒకప్పుడు కాదు ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీకి అనుకునేటువంటి ప్రాంతాలు. సో ఇది టోటల్గానే ఆంధ్ర ఓటరు కొంత పూర్తి స్థాయిలో టీడీపీ కూటమి వైపు, బీజేపీ టీడీపీ కూటమి వైపు మొగ్గినట్టుగా కనబడతా ఉంది. ఇది ఒక ప్రాంతము, ఒక వ్యక్తి, ఒక కింగ్ మేకర్ అనుకున్న పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పిఠాపురంలో లీడ్లో ఉన్నాడు. అలాగే మనకు వస్తున్న అప్డేట్ దాదాపు 1500 వరకు లీడ్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ ఎక్కడ ఉందో క్యాచ్ చేయగలుగుతారు, లీడ్ ఉంది కావల్లో ఉంది. ఇంట్రెస్టింగ్, కావలు ఓడిపోద్దాం అనుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావల్లో లీడ్ ఉండటం అనేది ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇది ఇనిషియల్ ఫస్ట్ రౌండ్ లో వచ్చినటువంటి ఫలితం కాబట్టి మనకి ఇంకొక 4 రౌండ్లు 4వ రౌండ్ వరకు 3వ రౌండ్ వరకు అయితే మనకు ఈవీఎం లీడ్స్ తో పాటు TV9 వ్యూయర్షిప్ లీడ్స్ కూడా చెప్తాను. TV9 యూట్యూబ్ కాంకరెంట్ వ్యూయర్షిప్ ప్రస్తుతానికి 7.43 లక్షలు ఉన్నాయి. ఓకే.